నేను మీతో విషయం చెప్పాలి. ఏంటది? అలా కాదు, పంటలేద్దాం. నువ్వు 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 ఇంకెందుకు నువ్వే? తమ్ముళ్ళు, పెళ్లికి పిలవాల్సిన బంధువుల లిస్టు నేను తయారు చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి. హాయ్, వెరీ నైస్. కానీ ముగ్గు వేయాల్సిన ప్లేస్ అది కాదు. ఇప్పుడు ఎలా? లేదురా, నువ్వు అలా చూస్తుండే ఆ స్లిప్ చేరవలసిన ప్లేస్ చేరిపోతుంది. అలా చేరితేనే మళ్ళీ సక్సెస్. నాకు ఇష్టమైన ప్లేస్ ఏమిటో నీకు బాగా తెలుసు. అక్కడ ముక్కు వేసి చూపించు. కాకంగిలు అంటే ఏమిటో నేను రుచి చూపిస్తా. తమ్ముడు, ఏమైనా గుర్తొచ్చినాయా? మర్చిపోతావు. ఏమో అనుకున్నాను, గ్రంథ సాంగులే. కబూతర్ పహలి ప్యార్ కీ పహలి చిట్టీ సాజన్ కో దేయా కబూతర్. ఏం చేయకుండానే అంత సిగ్గేంటి అనయ్య? నాకు పేరు జ్ఞాపకం వచ్చింది. ఇటు తమ్ముడు, తద్దోజనమే అనుకున్నాను. కుర్రాడిలో కృష్ణలీలలు కూడా ఉన్నాయి. కృష్ణ కృష్ణ, రిమాంస్ మలవ్ సక్సెస్ రా. నెలవంక తొంగి చూసింది, కలిగాలి మేను తోకింది. మనసైన తెలువ తనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఈరోజేంటి ఇలా విచిత్రంగా? మీరు అడిగింది కూడా విచిత్రంగా లేదేంటి? చూసుకోండి. మరండి, మీరండి చిలిపిగా అడిగారు కదండి. చేశానండి. మీరేదో చెప్పారు కదండి, చేయండి. ఏంటది? అదేనండి, కాకింగిలి. కాకింగిలా? ఏం నువ్వు చేసే పని? ఆహా, బూజు తెలపడానికి వచ్చా. ఏమి తెలియనట్టు చూసుకోండి. ఏం నేను చూసేది, నువ్వు చేసేది? ముందు డాన్స్ ఆపు. అబ్బా, నేను అడిగిందే. సరిగ్గా చూసుకోండి. క్యా రంగోలీ హై. అచ్చా, అబ్ తుమ్ బతా, కాకింగిలి క్యా హై? కాకింగిలా? కాకింగిలి వో క్యా హై? మీరు అడిగినట్లు మీకు ఇష్టమైన చోట మొగ్గేసుకొచ్చాను. కాకింగిలంటే ఏంటో రుచి చూపించండి. కాకింగిల బలా బలా కలుద్దా ఉంది. కనిపించదేంటి, అంతా చీకటిగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? la la la
నేను అడిగింది అడిగినట్టు వేసుకొచ్చి నేను చెప్పింది చేసి చూపిస్తా. కళ్ళు మూసుకో. నీతో ఒక పని మీద వచ్చానయ్యా. ఆ వచ్చిన పనేదో త్వరగా చెప్పుకో, మళ్ళీ రావాలో లేదో నేను నిర్ణయిస్తాను. అంత మిడిసి పడకు, నేను నీకంటే చాలా ఎత్తులో ఉన్నాను, నువ్వు నాకంటే పల్లల్లో ఉన్నావు. అది నాకు ఇంకొకలా అనిపిస్తోంది. నువ్వు నాతో మాట్లాడాలంటే తల దించుకుని మాట్లాడాలి. నేను నీతో ఎప్పుడు తల ఎత్తుకుని గర్వంగా మాట్లాడగలను. ఆ రోజు ఏమన్నా నువ్వు వరిస్తే నా కాళ్ళ కింద భూకంపం వస్తుందనా? అయ్యో, నేను చెప్పబోయేది నువ్వు ఇప్పుడు వింటే ఆ భూకంపం నీ కాళ్ళ కిందే వస్తుందిరా. ఒక్కసారి ఫోటో చూడయ్యా. ఇదిగో నీకు 24 గంటల సేపు టైం ఇస్తున్నాను. ఆ 24 గంటలు నోరు మూసుకుని కాముగా ఉంటే నీకు మంచిది, లేదా నీ గుట్టు బట్ట బయలవుతుంది. కృష్ణమనాయుడు, ఇన్నాళ్ళు టైం నీది, ఇప్పటి నుంచి ఆ టైం నాది. ఈరోజు సాయంకాలం మా ఇంట్లో నేను ఇచ్చే విందుకి తోక ఊపుకుంటూ రా. నేను పెట్టేది తిను, చేసేది చూడు. పెళ్లి కూతురు అన్నయ్య, పిచ్చిగ్గా అన్నయ్య. ఏమిటండి ఆఖరి క్షణంలో మీరు ఇలా సైలెంట్ అయిపోతే ఎలా? ఇన్నాళ్ళ వాళ్ళ అసలు ఏమైపోలన్నయ్య, మీరా పెద్ద ఇప్పడం లేదు. ఒక పక్క వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది, అవతల ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకో. చాలా సంతోషం. బొమ్మలను చూపితే సాకులు రాసి వస్తుందా? ఎప్పుడు మీరేనా వేంకుల గారికి? నేను ఇస్తాను, చిలకలు తీసుకోండి. ఏం వచ్చి మాంబ, పెళ్లి పనులతో బాగా అలసిపోయినట్టున్నావు. నిన్నటిదాకా కాస్త ఇబ్బందిలో ఉన్నావు, ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఆడపల్లి వారు కదా, ఇక ఆ ఇబ్బందులన్నీ మీకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. ఈ చల్లని సాయంత్రం సరదాగా గడపమంటుంది, ఎన్నో ఊసులు వినమంటుంది. ఈ చిలకలు ఇందాక నుంచి మీతో ఏదో చెప్పాలని తెగ గొడవ చేస్తున్నాయి. టెన్షన్స్ అన్ని మర్చిపోయి సరదాగా ఈ చిలక పలుకులు విందామా? చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నీ సమస్య ఏమిటో కూడా నాకు తెలియదు. అది కాదండి, నీకేదైనా కష్టం జరిగింటే దానికి పరిష్కారం మా పెద్ద కొడుకు కృష్ణమనాయుడు చెప్తాడు. నీ పెద్ద కొడుకే తప్పు చేస్తే? అచ్చమ్మా, ముందు నాకు నీలాగే కోపం వచ్చింది, కానీ అమ్మాయి చెప్పిందంతా విన్నాక చాలా బాధేసింది. ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి మీతో చెప్పుకుంటే న్యాయం జరగదని మొత్తం నా దగ్గరకు చెప్పింది ఆ అమ్మాయి. బలరామయ్య గారు అంత చౌకబారు మనిషి కాదు. కొడుకు తప్పు చేసినా పెద్ద ఆయనతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పానా? అసలు ఏం జరిగిందమ్మా? నేను కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుండేదాన్ని. ఊరు పనుల మీద అక్కడికి వచ్చిన కృష్ణమనాయుడు గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. ఈ మధ్య సిటీకి వచ్చిన ఆయన నన్ను చూడకుండా మొహం చాటేస్తుంటే బాధతో నిలదీస్తే నేనెవరో తెలియదన్నారు. ఈ ఊళ్ళో ఇంకో పెద్ద దిక్కని మీకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వచ్చాను. నీకు కృష్ణమనాయుడికి సంబంధం ఉందని నేను ఎలా నమ్మాలి? ఇదే మాట నేను అడిగితే వంశ పారంపర్యంగా వస్తున్న ఈ కంకణాన్ని మా ప్రేమకు గుర్తుగా ఇచ్చారు. అయితే కృష్ణమనాయుడు చేతికున్నది? అది నకిలీదండి.
ఇది కృష్ణమనాయుడిది. కృష్ణ, ఈ అమ్మాయి చెప్పిందంత నిజమేనా? నిజం కాకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పడానికి ఆ పిల్లకేమైనా సరదానండి? మీ గురించి నాకు తెలుసు, మీరు అలా చేసుంటారు కాదని చెప్పండి.